కాల్వ శ్రీరాంపూర్లో ఏసీబీ దాడి, ధరణి ఆపరేటర్ అరెస్ట్, తహసీల్దార్ అనుపమరావు పాత్రపై ఏసీబీ ఆరా. నడ్డా చేతుల మీదుగా గొట్టి ముక్కల సురేష్ రెడ్డికి బీజేపీ తీర్థం. పెద్దపల్లిలో డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య మీడియా సమావేశం, ఆర్ఎఫ్సీఎల్ కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్. జిల్లా కోర్టు కన్నాలకు వద్దు, కలవల క్యాంపులు ఏర్పాటు చేయండి. అడ్వకేట్ల దీక్షా శిబిరంను సందర్శించి మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయండి, పెద్దపల్లికి రావాల్సిందిగా ధర్మారంలో మంత్రి ఈశ్వర్ పిలుపు. సీఎం సభను సక్సెస్ చేద్దాం రండి, జూలపల్లి జడ్పీటీసీ లక్ష్మణ్. పెద్దపల్లి ప్రగతినగర్ బాలికల ప్రాథమిక పాఠశాలలో ముక్కిన బియ్యం, పురుగుల అన్నం, పిల్లలు మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నారని పేరెంట్స్ ఆవేదన. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా తాండ్ర సదానందం, నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వెళ్లిన పెద్దపల్లి బీజేపీ శ్రేణులు. పెద్దపల్లిలో కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు, సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు దాసరి ఉష, రాజు, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి.